కేహెచ్డి వార్తలకు స్వాగతం. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దనపల్లి, గణపూర్, వెంకపల్లి, సైదాపూర్ మండల కేంద్రాల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ రాజ్యాధికారం కోసం ఆ దిశగా పయనించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం రచించిన అంబేద్కర్ చొరవ వలనే నేడు అందరికీ రిజర్వేషన్స్ పరంగా అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనల కోసం నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సోమారపు రాజయ్య, ప్రధాన కార్యదర్శి చెల్మల రాజేశ్వరరెడ్డి, దుద్దనపల్లి సర్పంచ్ యుగేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ పోతు రెడ్డి హరీష్, ఎంపీటీసీ చాడ చైతన్య కొండాలరెడ్డి, గణపూర్ సర్పంచ్ తడిసిన వెంకటరెడ్డి, వెంకపల్లి సర్పంచ్ కొండ గణేష్, సైదాపూర్ మండలం అంబేద్కర్ సంఘం అధ్యక్షులు రుద్రారపు ఐలయ్య, తిప్పారపు గోపి, బత్తుల తిరుపతి, బీఎస్పీ నాయకులు జేరిపోతుల రాజు, దళిత శక్తి నాయకులు తిప్పారపు రమేష్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం హెడ్ క్వార్టర్లో బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ఈరోజు అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మండల హెడ్ క్వార్టర్లో ఈ సంబరాలు జరగడం జరిగింది. దీనికి నన్ను ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ భారత రాజ్యాంగం రాసి ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలను ముందంజలో ఉంచడానికి రాజకీయ ప్రాతినిధ్యం మరి అన్ని రకాల రిజర్వేషన్లను తీసుకొచ్చి రాజ్యాంగం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్యమైన మొదటి వ్యక్తి భారత రత్న అతని ఆశయాలతోనే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. వారికి మా ఈరోజు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలపడం జరిగింది. అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ ఈ ఎడుకోట లోపల ఆయన ఆశయాలన్నీ నెరవేరాలని మేమందరం ఆశిస్తూ ఆయన రాజ్యాంగం రాసినందుకు తెలంగాణ వచ్చినందుకు మన అందరి మనకు ఆలోచనగా మనకందరికీ సంతోషం. ఈ అవకాశం ఇచ్చిన వీరందరికీ అందరికి ధన్యవాదాలు.